கண்ணனென்ற மகனை காய்ந்து இங்கில்லையாலென்றோ இரணியன் தூண் புடைப்ப அங்கு அப்பொழுதே அவன் வீய தோன்றிய சிங்கப்பிரான் பெருமை ஆராயும் சீர்மை தேராயும் சீர்மை தேம்மாழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வய தேவநாத சுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹ தாதய குரோஹ ந்யஸ்தாத்ம ரக்ஷாபரம் வித்வத்வ்ருந்த சகோர சந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. భాగవతోత్తములారా, ఈనాడు ఆళ్వార్ శ్రీసూక్తి యందు నమ్మాళ్వార్లు కీర్తించినటువంటి తిరువాయుమొళి అనే ఒక దివ్య ప్రబంధములో 2వ శతకములో 8వ దశకములో 9వ పాశురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యంగుముళన్గన్ననెండ్ర మగనైకాయిందు ఇంగి ఇల్లయాల్ ఎండ్రు இரணையந்தோன் புடைப்ப அங்கு அப்பொழுதே அவன் வீயத் தோன்றிய என் சிங்கப்பிரான் பெருமை ஆராயும் சீர்மைத்தே. என் சிங்கப்பிரான் பெருமை ஆராயும் சீர்மைத்தே, என்னுடைய சிங்கப்பிரான் அண்டே நா யொக்க நரசிம்மஸ்வாமி அனி நம்மாழ்வார்லு తనతో ఐక్యాన్ని చేసుకుంటున్నారు. స్వామివారిని తన స్వామివారు, నాకు కలిగిన స్వామివారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఎంగు ముళన్ కన్ననెండ్రే, వేదాంత విషయకమైన చర్చ అది. ఎంగు ముళన్ సర్వత్ర వ్యాప్య తిష్టతి, భగవంతుడు శ్రీమన్నారాయణుడు కాబట్టే ఆయనకు విష్ణువు అనే పేరు. అటువంటి స్వామి కన్నన్ ఎంగు ముళన్ ఏ విధంగానైతే వేదాంతంలో ఉపనిషత్తుల్లో అన్ని చోట్ల కూడా భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచ అహం తేషు అవస్థిత అని భగవద్గీతలో 9వ అధ్యాయంలో 4వ శ్లోకంలో తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే మయా తతమిదం సర్వం, నాయందే ఈ యొక్క ప్రపంచం చరాచరం పూర్తిగా ఉన్నది, నేనే వాటికి ఆధారంగా ఉన్నాను విషయాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత అదే భగవద్గీతలో 10వ అధ్యాయంలో 39వ శ్లోకంలో యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఈ చరాచరం అన్నీ కూడా నాయందే ఉంది. సర్వభూతానాం బీజం, అన్ని భూతములకు ఆధారము నేనే, బీజము నేనే విషయాన్ని అర్జునునికి తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుడు అన్ని చోట్ల ఉన్నారని ప్రహ్లాదుడు బాగా తన యొక్క విషయంలో స్వామివారి యొక్క ఔన్నత్యాన్ని, స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. మగనైక్కాయింది అంటే ఆ కుమారుణ్ణి కోపించాట. ఎవరు? ఆ హిరణ్యాసురుడు. ఎట్లా అంటే తన కుమారుడు ఏదైతే ఉత్తమమైన విషయంగా ఉందో అటువంటి ఉత్తమమైన నారాయణ వాక్యాన్ని చెప్పినప్పుడు అతనిపైన కోపగించుకుంటానట. అంటే కుమారుడు అంటే యుక్త వయసు వచ్చినవాడు, అంటే వేద పాఠశాలలో చదువుచున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి చెప్పిన విషయాన్ని వినలేదు అంటే ఆ తండ్రి యొక్క గుణం ఏమిటి? అంటే భగవంతుని యొక్క ఔన్నత్యం శత్రువులు చెప్పినా ఒప్పుకోవాలి అని ఉన్నప్పుడు తన పుత్రుడే చెప్పినప్పుడు ఎందుకు ఒప్పుకోలేకపోయాడు అంటే అహంకారం, మమకారం అన్నీ మాయ.
వారికి అది అడ్డుపడింది అన్నమాట. నిష్కారణంగా ఎటువంటి కారణం లేకుండా తన కుమారుని పైన కోపగించుకున్నాడు హిరణ్యాసురుడు. మరొకటి ఏమంటే అసహ్యాపచార, అంటే అసహ్యాపచారం. దానికి వ్యాఖ్యానంలో వ్యాఖ్యానకారులు అన్యోత్కర్షం అసహ్యమాగిర అపచారమెండ్రబడి, ఇతరుల యొక్క ఉత్కర్షాన్ని ఔన్నత్యాన్ని చెప్పినప్పుడు ఎవరైనా దాన్ని దూషిస్తే అది అసఖ్యమైన ఒక అపచారం అట. ఆ అపచారానికి అసఖ్యాపచారం పేరు. సర్వేశ్వరణై కాణవిల్లై కేట్క వెల్లై తనకు తానురు అనిష్టం చెయ్యవిల్లయా ఇరుక్క చేయదే భగవత్ ప్రస్తావమానాలు అసహమానవా ఇరుక్కయాలే అసఖ్యాపచారమెండ్రు కరుత్ అని వ్యాఖ్యానంలో వ్యాఖ్యాకారులు చెప్పారు. ఈ విధంగా భగవంతుని యొక్క ఉత్కర్షణ చెప్పినప్పుడు ఎవరైతే ద్వేషిస్తారో అది అసఖ్యాపచారానికి మార్గము అని. తర్వాత వయట్రేలే పిరందవనాయురుక్క చైదేయం, తన యొక్క కడుపులో పుట్టినా కూడా ఆత్మజుడుగా ఉన్నా కూడా తిరునామం సొల్ల పొరుక్క మాట్టామే, భగవంతుని యొక్క తిరునామం చెప్పడానికి పొరుక్క మాట్టామే, నేను దాన్ని ఇచ్చేలేక సహింపలేకపోతున్నానే శిరినానాయట్రే, వెంటనే కోపగించుకుంటున్నాడట ఆ హిరణ్యాసురుడు. ఆ విధంగా ఉన్నటువంటి హిరణ్యాసురుడు ఈ విధంగా కోపగించుకుంటున్నాడు. ఇది అసఖ్యాపచారము. తన కడుపులో జన్మించినా కూడా అతను బయట వాళ్ళు చెప్తేనే ఉత్కృష్టంగా ఉన్నటువంటి ఆ విషయం తనవాడు చెప్పినప్పుడు కూడా వినలేదే అని నమ్మాళ్ళు వాళ్ళు చక్కగా మగానైక్కాయింది ఇంగి ఇల్లయాల్ ఎండ్రే ఇరణయన్ తోన్ పుడైప్ప, ఇంగి ఇల్లయాల్ ఎండ్రు ఇరణయన్ తోన్ పుడైప్ప. ఆ హిరణ్యాసురుడు ఇంగి ఇల్లయాల్ అంటే ఇచ్చటలేడు కదా అని ఆ ఇరణియన్ ఆ హిరణ్యాసురుడు తోన్ పొడైప్ప ఆ స్తంభాన్ని తట్టగా, వెంటనే స్వామివారు వచ్చారు. అంటే ప్రహ్లాదుడు ఉర్వ్యామస్తి అని అన్నీ చెబుతూ సర్వత్రాస్తి త్వయిచాస్తి మయిచాస్తి అని చెప్పేసి ఇంత దూరం చెప్పిన తర్వాత ఆ హిరణ్యాసురుడు ఏం చేశాడంటే ఇక్కడ లేదు కదా అని ఆ స్తంభాన్ని తట్టి చూశాడట. వెంటనే అంటే బిడ్డపై మమకారం లేదు, ఆ ప్రేమ లేదు, వాత్సల్యం లేదు, భగవంతు పైన భక్తి లేదు, ఈ అహంకార మమకారమే పూర్తిగా అతన్ని నాశనం చేసిందనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. ఇంగి ఇల్లయాల్యండ్రే అంటే భగవంతుణ్ణి విరోధి కూడా ఒప్పుకున్నప్పుడు ఈలాగ హిరణ్యాసురుడు ఇలాగ ఉన్నాడే అని బాధపడుతున్నారు. చివరకు అతన్ని చిత్రవధ చేయడం కానీ అతనికి సర్పాల ద్వారా కొట్టించడం కానీ కొండపై నుండి తొయ్యడం కానీ తన బిడ్డ అని ఎక్కడా మమకారం లేకుండా కేవలం భగవంతుని యందు ద్వేషభావాన్ని మాత్రం చూపించాడు ఈ హిరణ్యాసురుడు. ఈ విధంగా ఉంటే ఆ స్తంభాన్ని కొట్టగా ఆ నృసింహస్వామి బయలుదేరారు, బయటకు వచ్చారు. అంగ్ అప్పుడే అవన్ వీయ తోండ్రియ అంటే ఆ చోట అచ్చోట అప్పుడే వెంటనే అవన్ వీయత్తోండ్రియ అతను అంటే ఆ హిరణ్యాసురుడు చావుట కొరకు అవతరించినటువంటి నృసింహస్వామి అని అర్థం. ఇక్కడ వేదాంత దేశకుల వారు కూడా చాలా విశేషంగా చెప్పారు, కానీ ఈ భగవంతుని యొక్క అవతారణ విశేషం ఉంది నమ్మాళ్ళవారి వాక్యములో. ఏమంటే ఒకవేళ భగవంతుడు ఏ స్తంభాన్ని ఆ హిరణ్యాసురుడు కొట్టాడో ఆ స్తంభము నుండి బయటికి రాకపోతే, అంటే కొట్టిన వెంటనే భగవంతుడు వచ్చాడు, ఒకవేళ రాకపోతే అంటే వేరే స్తంభము నుండి ఆయన వచ్చారు అంటే ఈ స్తంభములో లేదు వేరే స్తంభంలో ముందుగానే ప్రహ్లాదుని కొరకు దాచుకుని ఉన్నారు, తనను అక్కడ అంతర్భాగం చేసుకున్నారు అని అపవాదం వస్తుందట. లేదు ఇంకెవరో ఆ యొక్క స్తంభాన్ని తట్టి అప్పుడు నృసింహస్వామి వస్తే భగవంతుడు వస్తే అది ఇతరుల చేతిలో కీలుబొమ్మగా భగవంతుడు ఉండి చెప్పిన వెంటనే వచ్చారనే అపవాదం వస్తుందట. కాబట్టి ఆయన తట్టిన ఆ స్తంభము నుండే బయటకు వచ్చారు. మరొకటి ఒకవేళ ఈ స్తంభము కాకుండా వేరొక వస్తువు నుండి ఆయన కానీ వచ్చారు అంటే ఆయన ముందే ఆ వస్తువులో ఉన్నారు కాబట్టి అది ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, సర్వత్రాస్తి త్వయిచాస్తి మైచాస్తి, అదే ఇందుగలడు అందులేదని సందేహంబు వలదు చక్రి సర్వోపగతండు ఎందందు వెదకిన అందందేగలడు అనే వాక్యం, ప్రహ్లాదుడు చెప్పిన వాక్యం అసత్యమైపోతుందనే ఉద్దేశంతో భగవంతుడు అన్ని చోట్ల వేంచేసి ఉన్నారట.
అంటే ఆ స్తంభం నుండి ఏ స్తంభం అయితే అడిగాడో హిరణ్యాసుడు అదే స్తంభం నుండి ఆయన బయటకు వచ్చారట. తర్వాత మరొక విషయం, కొత్త విషయం ఏమంటే, అంటే భగవంతుడు వెంటనే అంగ్ అప్పుడుదే వెంటనే, అంటే భగవంతుడు ఆ హిరణ్యాసుడు తట్టిన వెంటనే రాకుండా ఒక అరగంట సేపు తర్వాత వస్తే ఏమర్థం, తర్వాత ఆయన వచ్చి ఆ స్తంభంలో దాచుకుని మరలా వచ్చారని అర్థం వచ్చేస్తుంది. కాబట్టి నమ్మాళ్వార్లు చక్కగా దృష్టా సీత అని ఏ విధంగా హనుమంతుల వారు చెప్పారో రామునికి, అంటే చూసాను సీతను, సీతను అని రాకుండా చూసాను సీతను చెప్పారు, ఆ విధంగా అంగ అప్పుడుదే అవన్వీయత్తోండ్రియ కొద్దిసేపు తర్వాత రాకుండా వెంటనే ఆయన ఏమంటే ఆ స్వామివారికి తన యొక్క ప్రహ్లాదుడైన భక్తుని రక్షించాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చారట. ఈ విధంగా బయలుపడిన వెంటనే భగవంతుడి యొక్క ఉత్కృష్టత్వాన్ని తెలియజేస్తుంది ఈ వాక్యం. అంటే కాబట్టి అంగ అప్పుడుదే అవన్వీయత్తోండ్రియ, ఆయన బయటకు వచ్చినటువంటి ఆయన భగవంతుడు వరం పొందాడు. ఎవరి దగ్గర అంటే భక్తుల దగ్గర. ఏ విధంగా అంటే భక్తులందరూ కూడా ఎప్పుడు సేవిస్తారో అప్పుడు తను కనపడతాడు. ఇది భక్తులకు వరమా భగవంతునికి వరమా అంటే భగవంతునికి, ఎందుకంటే ఇలా విభూతికి కావాల్సింది ఇలాగా చరాచరమే. అటువంటి చరాచరాన్ని కలిగినటువంటి ఆ భగవంతుడు భక్తులు ఎందుకు నిలబడుతున్నాయట. వెంటనే స్వామివారు తోండ్రియా బయటికి వచ్చారు. ఏ విధంగా వచ్చారు అంటే ఈ విధంగా మనుష్యుడు కాకుండా సింహం కాకుండా వచ్చారట. అంటే ఆ హిరణ్యాసురుడు ఏ ఆయుధాన్ని చేతను నేను నాశనం కాకూడదు అన్నారు. వెంటనే భగవంతుడు ఆయుధం లేకుండా తన యొక్క గోరుతో అతన్ని సంహరించాడు. తర్వాత లోపల ఎక్కడా లోపల ఉండకూడదు, బయట ప్రదేశాల్లో కూడా నన్ను చంపకూడదు, అలాగే చేసుకోవాలి అన్నారు. కాబట్టి నృసింహస్వామి గడప పైన ఆయన్ని చంపారు. మరొకటి, పైన నేను ఆకాశంలోనూ చావకూడదు భూమిపైన చావకూడదు అన్నారు. కాబట్టి నృసింహస్వామి తన ఒడిలో పెట్టుకొని అతన్ని సంహారం చేశాడు. తర్వాత పగలు కాకుండా రేయి కాకుండా నాకు ఎప్పుడు చావు ఉండకూడదు అన్నారు. వెంటనే స్వామివారు ఆలోచించారు, సాయం సంధ్యాకాలంలో అతని యొక్క సంహారాన్ని కావించారు. ఇదే భగవంతుని యొక్క విశేషం. కాబట్టి అంగో అప్పుడుదే అవన్వీ అత్తోన్ సింగప్పిరాన్ పెరుమై, నా యొక్క ఆ సింగప్పిరాన్ యొక్క పెరుమై అని దీనికే వేదాంత దేశికుల వారు చాలా చక్కగా ఒక విశేషాన్ని సమర్పించారు. ఏమంటే ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామ క్షణం పానిజై అవ్యాత్రీణి జగంత్యకుంఠ మహిమ వైకుంఠ కంఠీరవ ప్రాదుర్భవనాధవంధ్యజటర యాదృచ్ఛికాద్వేధసాం యాకాచిత్ సహసా మహాసురగ్రహస్థూణాపి తామహ్యభూత్. ఈ దశావతార శ్లోకంలో చాలా విచిత్రమైన ఒక విషయాన్ని తెలియజేశారు వేదాంత దేశికులు వారు. ఏమంటే ఏ విధంగా అయితే కౌసల్య వచ్చి రామునికి తల్లియో, దేవకి వచ్చి కృష్ణునికి తల్లియో, ఆ విధంగా భగవంతునికి తల్లిగా ఈ స్తంభం అయిపోయిందట. ఇప్పుడు చమత్కారం ఏమిటి అంటే చతుర్ముఖ బ్రహ్మకు ఈ స్తంభం అవ్వ అయిపోయిందట. అంటే పితామహి, ఆ తండ్రి యొక్క తల్లి అంటే నాన్నమ్మ అయిపోయింది అని వేదాంత దేశి చమత్కారంగా చెప్తున్నారు. మరొక భాషణంలో కూడా చాలా ఆశ్చర్యంగా, అయ్యా స్వామి నీవు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు కానీ ఒక చోట నుండి మాత్రం బయటకు వచ్చావు, మిగతా అన్ని చోట్ల గర్భంగానే ఉన్నావా, అన్ని వస్తువుల్లోనూ గర్భంగా ఉన్నావు అనే విషయాన్ని మా వరదరాజ పంచాశతులో వేదాంత దేశికుల వారు తెలియజేస్తున్నారు. భక్తస్య దానవ శిశోహో పరిపాలనాయ, ఒక దానవుడి యొక్క రాక్షసుని యొక్క కుమారుడు భక్తుడుగా ఉంటే వాడిని రక్షించడానికి కొరకు భద్రాం నృసింహ కుహనాం అధిజగ్మస్తే, అధిజగ్ము అంటే వాడిని రక్షించడం కొరకు నృసింహ అవతారాన్ని తీసుకున్నారు. స్తంభైకవర్జ మధునాపి కరీష నూనం, కరీష ఓ వరదరాజా స్తంభైకవర్జం ఆ ఒక్క స్తంభాన్ని వదిలివేసిన తర్వాత మిగతావన్నీ విషయంలో కూడా త్రైలోక్యమే తదఖిలం నృసింహ గర్భం, ఈ మిగతా అన్నీ కూడా నృసింహ గర్భంగానే ఉన్నట్టుగా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విధంగా చెప్పినటువంటి ఆ స్వామి ఆరాయం శీర్మైతే, అటువంటి స్వామిని ఆరాధించి ఆ యొక్క కృష్ణుణ్ణి ఆరాధించిన మనము ఎన్ సింగప్పిరాహన్ పెరుమై ఆరాయం శీర్మైతే, ఎందుకంటే భక్తస్య దానవ శిశోహ పరిపాలనాయ ఉద్భవించిన ఆ స్వామి ఆరాయం శీర్మైతే, అంటే ఆయన గురించి విచారించడానికి స్వభావమా
అంటే సాధ్యమా అని అర్థం. ముఖ్యంగా భగవంతుడు అన్ని చోట్ల సర్వవ్యాపి అనే ఒక విషయాన్ని తెలియజేశారు. ఎవరైతే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని సందేహించారో వాళ్ళందరూ ఈ హిరణ్యాసురుడు పడిన అగజాట్లు పడాలనే విషయాన్ని నమ్మాళ్ళు వాళ్ళు తెలియజేస్తున్నారు. భగవాన్ సర్వవ్యాపి, ఆశ్రితులకు రక్షకుడుగా ఉంటాడు. ఎవరైతే తను ఆశ్రయించాలో వారు విరోధుల్ని సంహారం చేస్తాడు. అటువంటి భక్తుణ్ణి ఎంగొమ్ములన్ అన్ని చోట్ల ఉన్నటువంటి స్వామిని మనం ఎల్లప్పుడూ నమస్కారం చేస్తూ మనం దర్శనం చేసుకుంటూ ఆ స్వామినే ధ్యానం చేస్తూ ఉండాలనే విషయాన్ని నమ్మాళ్ళవార్లు ఈ పాశ్వంలో తెలియజేశారు. ఆళ్వార్ ఎంబెరమానార్ శ్రీరార్ దుప్పుల్ త్రివేంకటముడయాన్ త్రివడిగిలే శరణం. மகனை காய்ந்தூம் இங்கில்லையாலென்றூம் இரணியன் தூண் புடைப்ப அங்கு அப்பொழுதே அவன் வீய தோன்றிய எல் சிங்கப்பிரான் பெருமை ஆராயும் சீர்மைத்தே ஆராயும் சீர்மைத்தே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.